హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకెన్ క్లాసెస్ విషయాల స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మీ అందరికీ అడ్వాన్స్ హోలీ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ ఏంటో కూడాను. నేను మాట్లాడబోయే టాపిక్ కూడా హోలీ పండుగ మీద ఈరోజు. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే భార్యాభర్తలు హోలీ పండుగ నాడు ఏ విధంగా మాట్లాడతారనేది మనం ఈరోజు ఈ వీడియోని నేర్చుకోబోతున్నాం. భార్యాభర్తలు అంటే కొంతమంది ప్రేమ వివాహాలు కూడా చేసుకుంటూ ఉంటారు కదా, అంటే హిందీలో ఉన్నవాళ్ళు తెలుగు అమ్మాయిల్ని, తెలుగు అమ్మాయిల్ని హిందీలో వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటాం కదా. ఈ విధంగాను వాళ్ళు హోలీ పండుగ రోజు ఏ విధంగా మాట్లాడతారు ఫ్యామిలీలో అనేది మనం ఈరోజు ఈ వీడియో ద్వారా నేర్చుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్లైకాన్ ఉంటుంది, బెల్లైకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీదకి అందరికన్నా ముందుకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దామా. ఫ్రెండ్స్, మనం ముందుగా రంగుల పేర్లు ఏంటో కొన్ని పేర్లు నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎరుపు రంగు, ఎరుపు రంగు, ఎరుపు రంగుని హిందీలో లాల్ రంగ్. ఏంటి ఫ్రెండ్స్, రంగు అనే ఈ పదాన్ని ఫస్ట్ అసలు హిందీలో రంగ్ అని అంటారు. ముందు మీరు తెలుసుకోవాల్సింది ఇదన్నమాట, రంగు ఏది, ఏదైనా సరే మన రంగు అన్న పదం వాడినప్పుడు ఏంటంటే ఆ రంగు అన్న పదాన్ని హిందీలో రంగ్ అని అంటారు. గాకి హలంత వస్తుందన్నమాట, గూ ఊతం పలకదు ఇక్కడ. అర్థమైందా ఫ్రెండ్స్? అందుకని స్టార్టింగ్లో మనం ఏంటంటే ఎరుపు రంగు అని అన్నాను. మనం ఏ రంగైనా సరే, ఆకుపచ్చ రంగు అంటాం, పసుపు రంగు అంటాం, అవునా కదా, బోల్డన్ రంగులు ఉన్నాయి మనకి, అన్నిట్లో కూడాను ఆకర్ణ రంగనే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, స్టార్టింగ్ ఏంటంటే ఎరుపు రంగు. ఏంటి ఫ్రెండ్స్, ఎరుపు రంగుని హిందీలో లాల్ రంగ్. ఏమంటారు ఫ్రెండ్స్, ఎరుపు రంగుని లాల్ రంగ్, ఎరుపుని లాల్ అంటారు అనమాట హిందీలో. ఓకే ఫ్రెండ్స్, ఎరుపుని లాల్ అని అంటారు, రంగుని రంగ్ అంటారు, ఎరుపు రంగు లాల్ రంగ్. అదేవిధంగా పసుపు రంగు. ఏంటి ఫ్రెండ్స్, పసుపు రంగు, పసుపు రంగుని హిందీలో పీలా రంగ్. ఏమంటారు ఫ్రెండ్స్, పీలా రంగ్, పసుపు రంగుని హిందీలో పీలా రంగ్ అని అంటారు. నెక్స్ట్ ఆకుపచ్చ రంగు. ఏంటి ఫ్రెండ్స్, ఆకుపచ్చ రంగు, ఆకుపచ్చ రంగుని అయితే హిందీలో హరా రంగ్, ఆకుపచ్చని హిందీలో హరా అని అంటారు. రంగునేమో రంగ్ అని అంటారు అనమాట, ఆకుపచ్చ రంగునేమో హరా రంగ్ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నీలం రంగు. ఏంటి ఫ్రెండ్స్, నీలం రంగు, నీలం రంగుని హిందీలో ఏమంటారు ఫ్రెండ్స్, నీలా రంగ్, నీల రంగుని హిందీలో నీలా రంగ్ అని అంటారు. గులాబీ రంగు, గులాబీ రంగు అన్న కదా ఫ్రెండ్స్, గులాబీ రంగుని అయితే హిందీలో గులాబీ రంగ్. ఏంటి ఫ్రెండ్స్, హిందీలో కూడా గులాబీ రంగుని గులాబీ అని అంటారు అనమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ముదురు రంగునైతే గాఢా రంగ్ అని అంటారు, లేదా గెహరా రంగ్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి బాగా, ఇవి ముదురు రంగుని గెహరా రంగ్ అంటారు. అంటే ఏ రంగైనా సరే, మనం ముదురాకుపచ్చ, లేతాకుపచ్చ అని అంటాం, అవునా కదా, ముదురాకుపచ్చ అనుకోండి, గెహరా రంగ్ అని అంటారు దాన్ని. ఏంటి, గహరి హరా రంగ్ దీజీ అని అంటారు. లేతాకుపచ్చ అనుకోండి, ఒకవేళ హల్కి హరా రంగ్ దీజి అని అంటారు. అర్థమైందా, ముదురు రంగుని గెహరా రంగ్ అంటారు. ఒకవేళ రంగు తేలిగ్గా ఉందనుకోండి, ఒకవేళ అంటే వెలిసిపోయినట్టు మనం కొంచెం పల్చటి రంగు కావాలనుకోండి, అప్పుడేమంటారు దాన్ని, హల్కా రంగ్ అంటారు. హల్కా రంగ్, తేలిగ్గా ఉండే రంగుని హల్కా రంగ్ అంటారు, ముదురుగా ఉండే రంగుని గెహరా రంగ్ అంటారు, లేదా గాఢ రంగు అని కూడా అంటారు. బంగారం రంగు, బంగారం రంగుని హిందీలో ఏమంటారు ఫ్రెండ్స్, బంగారం రంగుని సునహరా రంగ్. బంగారాన్ని హిందీలో సూనా అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్, బంగారాన్ని హిందీలో సూనా అని అంటారు. బంగారం రంగుని ఏమంటారు, సునహరా రంగ్. ఏమంటారు, సునహరా రంగ్ అని అంటారు. నలుపు రంగు, కాలా రంగ్, నలుపు రంగుని కాలా రంగ్ అని అంటారు. తెలుపు రంగు అంటే హోలీ పండుగలో మనం తెలుపు రంగు అయితే వాడవులేండి, ఒకవేళ ఏదైనా సరే తెల్ల వస్తువుని చూసామనుకోండి, అప్పుడు ఏమంటాం, తెలుపు అనేది కూడా మన దృష్టిలో ఒక రంగు లాంటిది అయిపోవడం, అవునా కదా, నలుపున్నప్పుడు తెలుపు కూడా ఉంటుంది, అవునా కదా ఫ్రెండ్స్. అదేవిధంగా
తెలుపు రంగునైతే సఫేద్ రంగ్ అంటారు ఫ్రెండ్స్. తెలుపుని సఫేద్ అంటారు, రంగుని రంగ్ అని అంటాం. తెలుపు రంగు సఫేద్ రంగ్ అని అంటారు. నారింజ రంగు, నారింజ రంగు, నారింజ రంగుని నారంగి రంగ్, నారంగి రంగ్, నారింజ రంగుని నారంగి రంగ్. అర్థమైందా ఫ్రెండ్స్? మనం ఆరెంజ్ కలర్ అని అంటాం కదా, అవునా కదా. దాన్ని మన తెలుగులో అయితే ఏమంటాం? నారంజ రంగు అని అంటాం, అవునా కదా. దాన్నే నారంగి రంగ్ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్. వంకాయ రంగు అంటే మన తెలుగులో ఉంది కదా వంకాయ రంగ్ అని, అవునా కదా. వంకాయ రంగునైతే హిందీలో బ్యాంగని రంగ్. ఏంటి ఫ్రెండ్స్? బ్యాంగని రంగ్. వంకాయని బ్యాంగన్ అని అంటారు, రంగిని రంగ్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, వంకాయ రంగు బ్యాంగని రంగ్ అని అంటారు. మనం ఎవరైనా ముందుగా హోళీ పండుగ రోజు చూసాం అనుకోండి, అంటే హిందీలో మాట్లాడే వాళ్ళు కానీ హిందీలో వాళ్ళు కానివ్వండి, ఎవరినైనా సరే చూసాం అనుకోండి, మనం ఆ రోజు ఏమైనా విష్ చేస్తాం? హోళీ శుభాకాంక్షలు అంటాం, అవునా కదా. హోళీ శుభాకాంక్షలు అని అంటాం. ఈ వాక్యాన్ని హిందీలో హోళీకి శుభకామనాయే ఏమంటారు ఫ్రెండ్స్? హోళీకి శుభకామనాయే, హోళీ శుభాకాంక్షలు, హోళీకి శుభకామనాయే అని అంటారు. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే ఉంటాం, మీ అందరికీ హోళీ శుభాకాంక్షలు అని అంటాం. అంటే ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకైతే మనం అలా అంటాము, ఎక్కువ మంది కనిపిస్తే మరి అందరూ అన్నవాడు కూడా యూజ్ చేయాలి కదా, అవునా కదా. మీ అందరికీ హోళీ శుభాకాంక్షలు. ఏంటి ఫ్రెండ్స్? మీ అందరికీ హోళీ శుభాకాంక్షలు. ఈ వాక్యాన్ని హిందీలో ఆప్ సబ్కో హోళీకి శుభకామనాయే, ఆప్ సబ్కో హోళీకి శుభకామనాయే, మీ అందరికీ ఆప్ సబ్కో హోళీకి హోళీ శుభాకాంక్షలు, శుభకామనాయే, మీ అందరికీ హోళీ శుభాకాంక్షలు, ఆప్ సబ్కో హోళీకి శుభకామనాయే అని అంటారు. నేను హోళీ సామాన్లు కొనడానికి బజారుకి వెళుతున్నాను. ఏంటి ఫ్రెండ్స్? నేను హోళీ సామాన్లు కొనడానికి బజారుకు వెళుతున్నాను. ఈ వాక్యాన్ని ఆడవాళ్ళైతే ఏ విధంగా వాడతారు, మగవాళ్ళైతే ఏ విధంగా వాడతారు అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్. మే హోళీకి సామాగ్రి ఖరీదనే కే లియే బజార్ జా రహా హూ అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళైతే మే హోళీకి సామాగ్రి ఖరీదనే కే లియే బజార్ జా రహీ హూ. ఏంటి ఫ్రెండ్స్? మగవాళ్ళైతే మే హోళీకి సామాగ్రి ఖరీదనే కే లియే బజార్ జా రహా హూ అని అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి, మే హోళీకి సామాగ్రి ఖరీదనే కే లియే బజార్ జా రహీ హూ అని అంటారు. నేను హోళీ సామాన్లు కొనడానికి బజార్కు వెళ్తున్నాను. మే హోళీ సామాగ్రి ఖరీదనే కే లియే బజార్ జా రహా హూ. అదే ఆడవాళ్ళు అయితే మే హోళీ సామాగ్రి ఖరీదనే కే లియే బజార్ జా రహీ హూ. నేను మే హోళీ సామాన్లు, హోళీకి సామాగ్రి కొనడానికి ఖరీదనే కే లియే బజారు బజార్ వెళుతున్నాను. జా రహా హూ అదే ఆడవాళ్ళు అయితే జా రహీ హూ. నేను హోళీ సామాన్లు కొనడానికి బజార్కి వెళ్తున్నాను. ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మే హోళీ సామాగ్రి ఖరీదనే కే లియే బజార్ జా రహా హూ. అదే ఆడవాళ్ళైతే మే హోళీ సామాగ్రి ఖరీదనే కే లియే బజార్ జా రహీ హూ అని అంటారు. బజార్ నుండి వచ్చేటప్పుడు హోళీ సామాన్లు తీసుకొస్తాను. ఏంటి ఫ్రెండ్స్? బజార్ నుండి వచ్చేటప్పుడు హోళీ సామాన్లు తీసుకొస్తాను. ఈ వాక్యాన్ని ఆడవాళ్ళు అయితే ఏ విధంగా వాడతారు, మగవాళ్ళు అయితే ఏ విధంగా వాడతారు అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. బజార్ సే ఆతే సమయ్ హోళీకి సామాగ్రి లే ఆవుంగా అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళు అయితే బజార్ సే ఆతే సమయ్ హోళీకి సామాగ్రి లే ఆవుంగి అని అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? మగవాళ్ళైతే బజార్ సే ఆతే సమయ్
హోలీకి సామాగ్రి లే ఆంగాని అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి, బజార్ సే ఆతే సమయ్ హోలీకి సామాగ్రి లే ఆంగి అని అంటారు. బజార్ నుండి వచ్చేటప్పుడు హోలీ సామాన్లు తీసుకొస్తాను. ఈ వాక్యాన్ని హిందీలో మగవాళ్ళైతే బజార్ సే ఆతే సమయ్ హోలీకి సామాగ్రి లే ఆంగా అని అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి, బజార్ సే ఆతే సమయ్ హోలీకి సామాగ్రి లే ఆంగి అని అంటారు. బజార్ నుండి బజార్ సే వచ్చేటప్పుడు ఆతే సమయ్ హోలీ సామాన్లు హోలీకి సామాగ్రి తీసుకొస్తాను లే ఆంగా. అదే ఆడవాళ్ళు అయితే లే ఆంగి అని అంటారు. బజార్ నుండి వచ్చేటప్పుడు హోలీ సామాన్లు తీసుకొస్తాను. బజార్ సే ఆతే సమయ్ హోలీకి సామాగ్రి లే ఆంగా అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి, బజార్ సే ఆతే సమయ్ హోలీకి సామాగ్రి లే ఆంగి అని అంటారు. పిల్లలు హోలీ ఆడుకోవడం కోసం 2-3 రంగులు తీసుకొస్తాను. ఏంటి ఫ్రెండ్స్, పిల్లలు హోలీ ఆడుకోవడం కోసం ఏంటి 2-3 రంగులు తీసుకొస్తాను. ఈ వాక్యాన్ని అయితే హిందీలో బచ్చే హోలీ ఖేల్నే కే లియే దో తీన్ రంగ్ లే ఆంగా. ఏంటి ఫ్రెండ్స్, బచ్చే హోలీ ఖేల్నే కే లియే దో తీన్ రంగ్ లే ఆంగా అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళు అయితే బచ్చే హోలీ ఖేల్నే కే లియే దో తీన్ రంగ్ లే ఆంగి. బచ్చే హోలీ ఖేల్నే కే లియే దో తీన్ రంగ్ లే ఆంగి అని అంటారు. ఏంటి ఫ్రెండ్స్, పిల్లలు హోలీ ఆడుకోవడం కోసం 2-3 రంగులు తీసుకొస్తాను. బచ్చే హోలీ ఖేల్నే కే లియే దో తీన్ రంగ్ లే ఆంగా. అదే ఆడవాళ్ళు అయితే బచ్చే హోలీ ఖేల్నే కే లియే దో తీన్ రంగ్ లే ఆంగి అని అంటారు. పిల్లలు బచ్చే ఏంటి ఫ్రెండ్స్, ఒకరే అనుకోండి, ఆడపిల్ల అయితే బచ్చి అని అంటారు. ఏంటి మగపిల్లలు అనుకోండి బచ్చా అంటారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎక్కువ మంది ఉన్నారు కనుక ఇక్కడ బచ్చే అన్నా అనమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? పిల్లలు బచ్చే హోలీ ఆడుకోవడం కోసం హోలీ ఖేల్నే కే లియే 2-3 రంగులు దో తీన్ రంగ్ తీసుకొస్తాను లే ఆంగా. అదే ఆడవాళ్ళు అయితే లే ఆంగి అని అంటారు. పిల్లలు హోలీ ఆడుకోవడం కోసం 2-3 రంగులు తీసుకొస్తాను. ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే బచ్చే హోలీ ఖేల్నే కే లియే దో తీన్ రంగ్ లే ఆంగా అని మగవాళ్ళు అంటారు. అదే ఆడవాళ్ళు అయితే బచ్చే హోలీ ఖేల్నే కే లియే దో తీన్ రంగ్ లే ఆంగి అని అంటారు. పిల్లలకి ఏ ఏ రంగులు ఇష్టం? ఏంటి ఫ్రెండ్స్, పిల్లలకి ఏ ఏ రంగులు ఇష్టం? ఈ వాక్యాన్ని అయితే హిందీలో బచ్చోంకో కౌన్ కౌన్ సా రంగ్ పసంద్ హే, బచ్చోంకో కౌన్ కౌన్ సా రంగ్ పసంద్ హే, పిల్లలకి ఏ రంగులు ఇష్టం? బచ్చోంకో కౌన్ కౌన్ సా రంగ్ పసంద్ హే, పిల్లలకి బచ్చోంకో ఏ ఏ రంగు కౌన్ కౌన్ సా రంగ్ ఇష్టం పసంద్ హే, పిల్లలకి ఏ రంగు ఇష్టం? బచ్చోంకో కౌన్ కౌన్ సా రంగ్ పసంద్ హే అని అంటారు. పిల్లలకి ఎరుపు పసుపు ఇంకా ఆకుపచ్చ రంగులు ఇష్టము. ఏంటి ఫ్రెండ్స్, పిల్లలకి అంటే మనం పిల్లలకి ఏమైనా వస్తువులు తీసుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళు ఇష్టమైంది అయ్యే ఉండాలి కదా, అవునా కదా? మనం పిల్లల కోసం వస్తువు తీసుకునేటప్పుడు కూడా మనం వాళ్ళ గురించి ఆలోచించే తీసుకుంటాం, అవునా కదా? వాళ్ళ కోసం తీసుకునేటప్పుడు మనం ఎదుటి వాళ్ళకి ఇష్టం అయిన వస్తువు అయితేనే తీసుకోవాలి. ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు అది బయట వాళ్ళైనా సరే మన ఇంట్లో ఉన్న మన పిల్లలైనా సరే, అవునా కదా? దాన్నే మనస్ఫూర్తిగా చేయడం అని కూడా అంటూ ఉంటాం, అవునా కదా ఫ్రెండ్స్? అదనే దాంట్లో వాక్యం అన్నమాట ఇది కూడాను. పిల్లలకి పసుపు ఎరుపు ఇంకా ఆకుపచ్చ రంగులు ఇష్టం. ఈ వాక్యాన్ని అయితే హిందీలో బచ్చోంకో లాల్ పీలా ఆర్ హరా రంగ్ పసంద్ హే. ఏంటి ఫ్రెండ్స్, బచ్చోంకో లాల్ పీలా
ఆర్ హరారంగ్ పసంద్ హే అని అంటారు. పిల్లలకి ఎరుపు, పసుపు ఇంకా ఆకుపచ్చ రంగు ఇష్టం. బచ్చోంకో లాల్ పీలా ఆర్ హరా రంగ్ పసంద్ హే. అర్థమైందా ఫ్రెండ్స్? బచ్చోంకో లాల్ పీలా ఆర్ హరా రంగ్ పసంద్ హే అని అంటారు. పిల్లలకి బచ్చోంకో ఎరుపు, లాల్ పసుపు రంగు, పసుపు రంగుని ఏమంటారు ఫ్రెండ్స్? పీలా రంగ్ అని అంటారు. పసుపుని పీలా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్? ఇంకా ఆర్ ఆకుపచ్చ రంగు ఇష్టం, హరా రంగ్ పసంద్ హే అని అంటారు. పిల్లలకి పసుపు, ఎరుపు ఇంకా ఆకుపచ్చ రంగు ఇష్టం. బచ్చుంకు లాల్ పీలా ఆర్ హరా రంగ్ పసంద్ హే అని అంటారు. సరే, నేను తొందరగా వెళ్ళి హోలీ సామాన్లు కొనుక్కొస్తాను. ఏంటి ఫ్రెండ్స్, పిల్లలు ఎక్కువగా తొందర పెడుతూ ఉంటే మనం ఏం చేస్తాం అప్పుడు? అంటే మనం ఏం మాట్లాడకపోయినా కూడా, వాళ్ళతో ఏం కన్సల్ట్ చేయకపోయినా కూడా పిల్లల్లో హుషారు ఎక్కువగా ఉంటుంది అనమాట. మనం ఆ సిచ్యువేషన్లో మన ఈ వాక్యాన్ని తప్పనిసరిగా వాడతాం. ఓకే ఫ్రెండ్స్? సరే, నేను తొందరగా వెళ్ళి హోలీ సామాన్లు కొనుక్కొస్తాను. ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే ఏ విధంగా వాడతారు, ఆడవాళ్ళు అయితే ఏ విధంగా వాడతారు అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్? ఠీక్ హే మే జల్దీ జాకర్ హోలీకి సామాగ్రి ఖరీద్ కర్ ఆవుంగా. ఏంటి ఫ్రెండ్స్, మగవాళ్ళు అయితే ఆవుంగా అని అంటారు అన్నమాట. అదే ఆడవాళ్ళు అయితే ఠీక్ హే మే జల్దీ జాకర్ హోలీకి సామాగ్రి ఖరీద్ కర్ ఆవుంగి అంటారు. ఏమంటారు ఫ్రెండ్స్? మగవాళ్ళు అయితే ఠీక్ హే మే జల్దీ జాకర్ హోలీకి సామాగ్రి ఖరీద్ కర్ ఆవుంగా అని అంటారు. అదే ఆడవాళ్ళు అనుకోండి, ఠీక్ హే మే జల్దీ జాకర్ హోలీకి సామాగ్రి ఖరీద్ కర్ ఆవుంగి అని అంటారు. సరే, నేను తొందరగా వెళ్ళి ఠీక్ హే, సరే అంటే ఠీక్ హే, నేను మే తొందరగా వెళ్ళి జల్దీ జాకర్ హోలీ సామాన్లు, హోలీకి సామాగ్రి, సామాన్లు అనే పదాన్ని హిందీలో సామాగ్రి అని అంటారు. ఓకే ఫ్రెండ్స్? కొనుక్కొస్తాను, ఖరీద్ కర్ ఆవుంగా. అది ఆడవాళ్ళు అయితే ఖరీద్ కర్ ఆవుంగి అని అంటారు. సరే, నేను తొందరగా వెళ్ళి హోలీ సామాన్లు కొనుక్కొస్తాను. ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే ఠీక్ హే మే జల్దీ జాకర్ హోలీకి సామాగ్రి ఖరీద్ కర్ ఆవుంగా అని అంటారు. అది ఆడవాళ్ళు అయితే ఠీక్ హే మే జల్దీ జాకర్ హోలీకి సామాగ్రి ఖరీద్ కర్ ఆవుంగి అని అంటారు. ఫ్రెండ్స్, నేను సెంటెన్స్ పదం పదం మీకు విడమర్చి విడమర్చి చెప్తున్నాను. ఫ్రెండ్స్, తొందరగా చెప్పడం వల్ల ఏంటంటే నేను తొందర తొందరగా చెప్పేస్తాను అనమాట, దానివల్ల మీకు అర్థం అవుతుంది నేను తొందరగా చెప్పడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, తెలుగు అంటే అర్థం అవుతుంది అనుకోండి, కానీ హిందీ మనకి రాని లాంగ్వేజ్ని మనం అర్థం చేసుకున్నాము పలకడం అనేది కొంచెం కష్టమైన పని. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా తొందరగా మాట్లాడితేనే మనకి వచ్చిన లాంగ్వేజ్లో మనకు అర్థం అవుతుంది ఒక పట్టాన, అవునా కదా? సో ఫ్రెండ్స్, ఈరోజు మన ప్రశ్న ఏంటంటే మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఏంటి ఫ్రెండ్స్? మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, నా ఈ ప్రశ్నకు కనుక మీ సమాధానం కనుక తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి, అది కూడా హిందీలో. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వెంటనే సమాధానం పెట్టకపోయినా ఏంటి, మీకు మీరు పెట్టిన ఆ యొక్క డౌట్కి ఏంటంటే నేను కనీసం కంటెంట్ కింద ఒక వీడియో అన్న అప్లోడ్ చేస్తాను మీకోసం. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరోసారి కొత్త వీడియోని మళ్ళీ కలుద్దాం. అందాక నమస్కారం.